दिशा केसु निंदितुलनु पोलीसुलु बूटकपो एनकौंटर्लोने हतमार्चारनि सिर्पूर्कर् कमीशन निवेदिक समर्पिंचिंदि। ఈ ఫేక్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ సిఫార్సు చేసింది। ఘటనలో పాల్గొన్న మొత్తం 10 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది। సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని పట్టి కుదిపేసింది। పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టు ప్రకటించారు। దీనిపై హక్కుల సంఘాలు అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తం చేశాయి। కమిషన్ నివేదికతో ఇప్పుడు పోలీసులపై చర్యలకు కదలాల్సి ఉంది। रेंडवेला पंतोमिदी नवंबर 27 हैदराबाद नगर शिवारुलो दिशा अने अम्माईनी नलुगुरु राक्षसुलु अत्यंत किरातकंगा अत्याचारं चेसी आपाई पेट्रोल पोसी तगलबेट्टारु। वेटर्नरी डॉक्टर अयिना आ अम्माई गच्चिबौलिलोनी क्लीनिक कु वेल्लेंदुकु सायंत्रं 6:30 निमिषाल प्रांतंलो किशन्गूड टोल प्लाजा वद्दा बंडी पार्क चेसी बयल्देरिंदी। बंडी पार्क चेसी उन्न प्रांतं नुंची दिशा इंटिकी सुमारु 3-5 किलोमीटर्लु दूरं। अयिते किशन्गूड टोल प्लाजा सिब्बंदी इक्कड़ बंडी पेट्टडानिकी वील्लेदनि चेप्पडंतो आ टोल प्लाजाकु 500 मीटर्ल दूरंलोने तोंडुपल्ली टोल प्लाजाकु समीपंलो बंडी पार्क चेसी कारुलो गच्चिबौली वेळ्ळिंदी। అక్కడ పని ముగించుకొని రాత్రి 9:30 నిమిషాల ప్రాంతంలో ఎక్కడైతే బండి పార్క్ చేసి ఉందో అక్కడికి చేరుకున్న దిశ ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరగా సమీపంలోని లారీ డ్రైవర్లు మీ బండి పంక్చర్ అయ్యిందని చెప్పారు। బండి బాగు చేయించి తీసుకొస్తామని వాళ్ళు చెప్పడం తర్వాత దిశ తన చెల్లికి ఫోన్ చేసి మాట్లాడడం ఆ వెనువెంటనే దిశ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం జరిగిపోయాయి। ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో దిశ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్న సమయంలో ఆమె మరణ వార్త వారిని షాక్ గురిచేసింది। ఈ కీచక ఘటనలో చనిపోయిన అమ్మాయి వివరాలు బహిర్గతం చేయకుండా ఉండేందుకు పోలీసులు ఈ అమ్మాయికి దిశ అని పేరు పెట్టారు। ఓ వంతెన కింద మృతదేహం గురించిన ఆచూకీ అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరిఫ్ చెన్నకేశవులు శివ నవీన్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు। ఈ నలుగురు కూడా లారీ డ్రైవర్లుగా క్లీనర్లుగా పని చేస్తున్నారు। ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది। నిందితులు పోలీసు కస్టడీలో ఉండగానే దిశ హంతకులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి। దిశ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు మిన్నంటాయి। పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే తామే చంపేస్తామంటూ కొందరు ఆవేశంగా హెచ్చరికలు జారీ చేశారు। నవంబర్ 29న అరెస్ట్ అయ్యి పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు నలుగురు డిసెంబర్ 6 తెల్లవారు జామున ఎన్కౌంటర్ లో మరణించినట్లు పోలీసులు ప్రకటించారు। దిశను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులు తమపై దాడికి యత్నించడంతో వారిని ఎన్కౌంటర్ చేయక తప్పలేదని పోలీసులు చెప్పుకొచ్చారు। బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై వంతెన కింద నలుగురిని ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు। అయితే పోలీసుల కథనంపై హక్కుల సంఘాలు నిందితుల బంధువులు కూడా అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ఆందోళనలకు దిగారు। తాము నిరుపేదలం కాబట్టే పోలీసులు విచక్షణారహితంగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారని నిందితుల బంధువులు ఆక్రోశించారు। ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై దర్యాప్తుకు సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించింది। సిర్పూర్కర్ నేతృత్వంలోని ఈ కమిషన్లో జస్టిస్ రేఖా పి సొందూర్ బాల్డోటా డాక్టర్ డిఆర్ కార్తికేయన్లు సభ్యులుగా ఉన్నారు। వెంటనే రంగంలోకి దిగిన కమిషన్ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి అన్ని కోణాల్లో విచారించింది। ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసులను వేర్వేరుగా వాకబు చేసింది। అలాగే నిందితుల తాలూకు బంధువుల వాదనలను కమిషన్ ఆలకించింది। ఆ సమయంలో పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ను సైతం కమిషన్ విచారించింది। ఇలా అందరిని విచారించిన కమిషన్ అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించింది।
చివరకు 387 పేజీలతో ఓ నివేదికను రూపొందించిన సిర్పూర్కర్ కమిషన్ ఆ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచింది. ఈ నివేదికలో దిశా నిందితులది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటరేనని కమిషన్ అభిప్రాయపడింది. నిందితులు తమపై దాడికి యత్నించడం వల్లనే తాము ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందన్న పోలీసుల వాదన నమ్మసక్యంగా లేదని కమిషన్ అనుమానం వ్యక్తం చేసింది. నలుగురిని బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చిన ఘటనలో పాల్గొన్న పోలీసులందరిపైన హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని నివేదికలో సిఫారసు చేశారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 10 మంది పోలీసులు ఉన్నట్లు గుర్తించింది. ఆ 10 మందిపైన చర్యలు తీసుకోవాలని సూచించింది. వి సురేందర్, కె నరసింహారెడ్డి, షేక్ లాల్ మాథర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె వెంకటేశ్వర్లు, ఎస్ అరవింద్ గౌడ్, ఆర్ బాలు రాథోడ్, డి శ్రీకాంతులపై ఐపీసీలోని 302 సెక్షన్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని నివేదికలో సిఫారసు చేశారు. దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసుపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేసే ప్రసక్తి లేదని ధర్మాసనం పేర్కొంది. కేసులో తదుపరి విచారణతో పాటు ఏం చర్యలు తీసుకోవాలో కూడా హైకోర్టే నిర్ణయిస్తుందని వివరించింది. సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికలో కొన్ని సిఫారసులు చేసిందన్న ధర్మాసనం తాము నివేదికను హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సుప్రీంకోర్టే నేరుగా పరిశీలించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. తెలంగాణ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రావాలని ధర్మాసనం సూచించింది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ కమిషనర్గా వ్యవహరించిన సజ్జనార్ సుప్రీం విచారణకు హాజరయ్యారు. దిశా నిందితుల ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని ఇంతకాలం తాము ఆరోపించిందే ఇప్పుడు నిజమైందని హక్కుల సంఘాల నేతలు అంటున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నలుగురిని హతమార్చిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవుల తరపున పివి కృష్ణమాచారి కేసును వాదించారు. ఇప్పుడిక ఈ కేసులో తదుపరి చర్యలు ఏంటనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయించనుంది. తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ఈ కేసు ఓ మచ్చగా మిగిలిపోవడం ఖాయమంటున్నారు న్యాయరంగ నిపుణులు. పోలీసులు ఎన్కౌంటర్ ముసుగులో హతమార్చింది కరుడుగట్టిన నలుగురు రాక్షసులనే కావచ్చు. ఆ నలుగురు కఠిన శిక్షలకు అర్హులే కావచ్చు. కానీ ఆ చర్యలన్నీ కూడా చట్ట ప్రకారమే జరగాలి తప్ప పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హతమార్చడం ముమ్మాటికి క్షమించరాని నేరమే అంటున్నారు హక్కుల నేతలు. దిశను అత్యంత క్రూరంగా హింసించి ఘోరంగా అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన రాక్షసులను ఏం చేసినా తప్పులేదని చాలామంది ఆవేశంగా అన్నారు. అటువంటి వారిని కాల్చి చంపేయడమే కరెక్ట్ అనేవాళ్లు ఉన్నారు. అయితే అలాంటి ఆవేశాలలో ఆలోచనలు ఉండవంటారు హక్కుల నేతలు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అంటోన్న హక్కుల నేతలు ఆ శిక్షలు కూడా చట్టబద్ధంగానే ఉండాలి తప్ప ఆటవిక న్యాయంలో ఉండకూడదని వారంటున్నారు. చట్టాలను పక్కన పెట్టి నేరుగా నిందితులను కాల్చి చంపడం అంటే నేరస్తులు చేసిన తప్పులనే పోలీసులు కూడా చేసినట్లవుతుంది కదా అని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. దిశా తల్లిదండ్రులు మాత్రం నలుగురు నిందితుల ఎన్కౌంటర్తో తమకు న్యాయం జరిగిందని భావించారు. అదే సమయంలో దిశా నిందితుల తల్లిదండ్రులు, బంధువులు మాత్రం తమకు ఘోరమైన అన్యాయం జరిగిందని వాదించారు. చాలా సున్నితమైన అంశాల్లో అందరూ విచక్షణతో ఆలోచన చెయ్యాలని, ఆవేశకావేశాలకు లోను కాకూడదని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. దిశా నిందితులను ఉరితీసి చంపాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందులో అనుమానం లేదు. అయితే వారిని చట్ట ప్రకారమే ఉరికొయ్యకు వేలాడతీసి చంపి ఉంటే ఎలాంటి వివాదాలు ఉండవు. అత్యాచార ఘటనల్లో విచారణలు ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండడం వల్ల అసలు నిందితులు యథేచ్ఛగా బయట తిరిగేస్తూ మరిన్ని నేరాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా కేసుల విచారణలో జాప్యం కారణంగానే ఇటువంటి ఘటనల్లో నిందితులను తక్షణమే చంపేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. దీనికి అందరూ మద్దతు ఇవ్వడం గమనార్హం.
ప్రజల్లోనీ ఈ సెంటిమెంట్ ఆధారంగానే దిశా నిందితులను బూటకపు ఎన్కౌంటర్లో లేపేశారా లేక పోలీసులు ఇప్పటికీ వాదిస్తున్నట్లు అది నిజమైన ఎన్కౌంటరా అనేది తేలాలంటే తెలంగాణ హైకోర్టు స్పందన తరువాత తెలుస్తుంది అంతవరకు ఊహాగానాలకు తావివ్వకుండా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు దిశా ఎన్కౌంటర్ పై మొదట్ నుంచి తమకు అనుమానాలు ఉన్నాయని ఇప్పుడు వాటికి బలం చేకూరినట్టైందని హక్కుల నేతలు అంటున్నారు ఎంతటి కరడుగట్టిన నేరస్తులనైనా చట్టప్రకారం శిక్షించాలే తప్ప పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అది అరాచకం అయిపోతుందని వారు అంటున్నారు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సిఫార్సులు మునుముందు పోలీసులకు గుణపాఠాలు కావాలని వారు అంటున్నారు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే విశృంఖలత్వం పేట్రేగిపోయే ప్రమాదం ఉందని న్యాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు దిశా నిందితుల ఎన్కౌంటర్ జరిగిన వెంటనే చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు అయితే ఎన్కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజా సంఘాల నేతలు దానిపై విచారణ జరపాల్సిందేనని పట్టుబట్టారు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య దిశా నిందితుల ఎన్కౌంటర్ పై నిగ్గు తేల్చాలని అది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగానే సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు కమిషన్ సమర్పించిన నివేదికను స్వాగతించారు సంధ్య ఇది చాలా మందికి గుణపాఠం కావాలని ఆమె అంటున్నారు ఈ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఇది ఫేక్ ఎన్కౌంటర్ గా భావిస్తూ ప్రజలలో వచ్చిన ఆగ్రహాన్ని ఆవేదనని హ్యాండిల్ చేయలేకనే ఈ ఫేక్ ఎన్కౌంటర్ కి పాల్పడినట్లు వాళ్ళు ప్రాథమికంగా తమ రిపోర్ట్లో వెలువిచ్చారు అట్లాగే 10 మంది పోలీస్ అధికారులు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళు అందులో 3 పిల్లలు చంపేసిన హత్య చేసిన 4 పిల్లల్లో 1 మైనర్సే ఆ 3 తుపాకులు గుంజుకున్నట్లు వీళ్ల మీద హత్యాయత్నం చేసినట్టు ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులు ఇవ్వలేకపోయారు కాబట్టి ఆ 3 చిన్నపిల్లలు సన్నపిల్లలు వాళ్ళు ఎన్కౌంటర్ కి గురయ్యారు వాళ్ళు అక్కడ ఆత్మరక్షణ కోసం చేసినట్లు కూడా కనిపించలేదు అనేది కూడా ప్రాథమిక అభిప్రాయాన్ని వాళ్ళు వెలిబుచ్చుతూ దాన్ని పిల్లని క్లోజ్ చేస్తూ హైకోర్టు తెలంగాణ హైకోర్టుకి మ్యాటర్ని డైరెక్ట్ చేశారండి ఇది ఆహ్వానించదగిన పరిణామం అయితే ఇందులో శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టులో పోలీసుని డిఫెన్స్ చేస్తున్న కౌన్సిల్ సీల్డ్ రిపోర్ట్ ఇవ్వమని అడిగారు ఇది సీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓపెన్ గానే ఆ పార్టీలకు సర్వ్ చేస్తాము ఇది ఓపెన్ గానే పంపిస్తామని జడ్జిమెంట్ని దాన్ని డెలివర్ చేశారు విడుదల చేశారు ఆ రిపోర్ట్ని కూడా వాళ్ళు విడుదల చేశారు ఎన్కౌంటర్లో మరణించిన దిశా నిందితుల తాలూకు బంధువులు సైతం నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేశారు తమ పిల్లల్ని దారుణంగా హతమార్చిన పోలీసులను కూడా ఉరితీసి చంపాలని వారు డిమాండ్ చేస్తున్నారు తమ పిల్లలను కోల్పోయి దిక్కు లేకుండా ఉన్న తమని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు మాకు ఉన్నొక్క కొడుకు పోతే మాకు బతకనికి కూడా ఆధారం లేదు మాకు కూడా దాంట్లో జరగాలని హైకోర్టులో న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది మళ్ళీ ఇక్కడ పంపించిన వాళ్ళకి న్యాయం చేస్తారా న్యాయం చేస్తారా మాకు యాదో ఇంత ఇప్పుడు కాల్చిన వాళ్ళు ఎవరు వాళ్ళకు శిక్షించేవాడలే మాకు ఇంత న్యాయం చేయాలి సాయం చేయాలని అని కోరుకుంటాం ఇంతే ఇంకేం లేదు నిందితులు క్షమించరాని నేరానికి పాల్పడిన విషయం వాస్తవమే అయినా వారిని అంతే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నా ఆ శిక్ష అనేది న్యాయ ప్రక్రియ ద్వారానే విధించాలి తప్ప పోలీసులు తమంతట తాముగా దాన్ని అమలు చేయడాన్ని అనుమతించలేమంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ వార్తా విశ్లేషకులు తెలకపల్లి రవి తప్పు నేరము ఘోరము అత్యాచారము ఎంత తీవ్రమైనదైతే అంత తీవ్రమైన శిక్ష పడాల్సిందే కానీ దానికి ఒక న్యాయ ప్రక్రియ ఒకటి ఉంది అది లేకుండా పోలీసులు ఉన్న ఫలానా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని 4 మందిని 10 మందిని అలా ఎంతమందినైనా కాల్చేసేట్ అయితే అప్పుడు ఇంకా న్యాయ వ్యవస్థ ఇదంతా దేనికి అనేది వస్తుంది రెండవది నిరూపణ అనేది నిర్ధారణ అనేది ఒకటి ఇక్కడ ఉంటుంది కాబట్టి చాలామంది అంటారు ప్రజలందరూ కోరుకున్నారు కదా అని ప్రజలు చాలా కోరుకుంటున్నారు అవినీతి విషయాల్లో కోరుకోవడం లేదా సమస్యల విషయంలో కోరుకోవడం లేదా వాటన్నింటినీ మనం చట్టబద్ధంగా జరగాలని చెప్తున్నప్పుడు ఇక్కడ దిశ మీద జరిగింది చాలా ఘోరమైనటువంటి ఘటన దాన్ని అందరూ కూడా ఖండించారు చాలా కలత చెందారు దానికి సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తక్షణం నిందితులను కోర్టులో తమ చేతుల్లో ఉన్న వాళ్ళను కోర్టులో హాజరుపరిచి వేగంగా విచారణ జరపాల్సిన బాధ్యత న్యాయస్థానాలతో ఉండేది నిర్ధారణ చేయాల్సిన బాధ్యత పోలీసులతో ఉండేది దానికి బదులు తామే ఆ పని చేయడం ద్వారా అది వీరోచిత కృత్యంలాగా కనపడవచ్చు కానీ తర్వాత ఏమైనా అత్యాచారాలు ఆగిపోయాయని మనం చెప్పగలుగుతామా
ప్రజలు రాజకీయ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని సంధ్య అంటున్నారు. ఎక్కడైనా ఓ అత్యాచార ఘటన జరిగితే వాటిని పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఆలోచన చేయకుండా నిందితులను తక్షణమే చంపేయాలన్న డిమాండ్ చేయడం ప్రమాదకరమైన బాధ్యతారహితమైన వైఖరి అంటున్నారు సంధ్య. కామన్ పీపుల్ నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకుల వరకు కూడా వాళ్ళ సొమ్మెం పోయిందని చెప్పి ఎన్కౌంటర్ చేయండి ఎన్కౌంటర్ చేయండి అన్నారు. ఇవాళ ప్రజలు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, మీడియా కూడా అటువైపు ప్రోబ్ చేస్తుంది. మీడియా కూడా ఆ ఎన్కౌంటర్ చేయండి, ఉరిదీయండి, సజీవంగా చంపండి అనే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. జనం కూడా బాధ్యత లేకుండా మాట్లాడతారు. ఇవాళ 10 మంది పోలీసులు, ఇవాళ ఆన్సర్బుల్, వీళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారా దాని మీద? కాబట్టి ఖచ్చితంగా అందరూ జవాబుదారీగా ఉండాలి. పోలీసైనా ప్రజలైనా కూడా బాధ్యతగా వ్యవహరించారు. ఎవరైనా నేరస్తులు ఒక్క బాధితురాలు కూడా అన్యాయం జరగకూడదు. ఎంతమంది అత్యాచార బాధితులు ఉన్నారో అందరికీ న్యాయం జరగాలి. ఎంతమంది అత్యాచార నేరస్తులు ఉన్నారో అందరికీ కఠినంగా శిక్షించాలా. ఎవరో పేదవాళ్ళు చేసినప్పుడు వాళ్ళని చంపవతలు పడేసి డబ్బున్న వాళ్ళు, బడాబాబులు, సిస్టమ్ ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని మాత్రం ఏమీ చేయకుండా కేసులు కొట్టివేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వివక్ష లేని న్యాయం వ్యవస్థ కావాలి. మెజారిటీ ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లేనని గతంలో చాలా సందర్భాల్లో వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయని తెలకపల్లి రవి అంటున్నారు. పై అధికారుల ఆదేశాలను పాటించే కింది స్థాయి ఉద్యోగులు చివరకు ఇలా కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుందని తెలకపల్లి అంటున్నారు. ఎన్కౌంటర్లు అనేవి చాలా వరకు బూటకపు ఎన్కౌంటర్లే అని గతంలో కూడా అనేక సందర్భాల్లో వచ్చింది. ఒకసారి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 7 లక్షల జరిమానా కూడా విధించింది. అసలు ఇటువంటివి చేసిన వాళ్లను పోలీసులను కూడా ఉరితీయాలని మాజీ న్యాయమూర్తి మార్కండే ఖడ్జు కొంచెం తీవ్ర భాషలో ఒకప్పుడు చెప్పారు. అనేక సందర్భాల్లో సంబంధిత పోలీసు అధికారులు, ఉద్యోగులు శిక్షలకు, తొలగింపులకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ ధోరణి అయితే కొనసాగుతుంది. తాత్కాలికంగా ప్రజల ఉద్రేకాన్ని లేకపోతే ఆగ్రహాన్ని చల్లార్చడానికి పనికి రావచ్చు, కానీ దాంట్లో ఉన్న దుర్వినియోగం అయితే కనుక ఏమవుతుంది? తమ ఇష్ట ప్రకారం లేకపోతే తమ అనుకున్న ప్రకారం పోలీసులు, వాళ్ళు కూడా అధికారులు అధినేతలు చెప్పిన ప్రకారమే చేయాలి. తర్వాత చర్యలకు వాళ్ళు గురవుతారు. ఇది తప్పకుండా న్యాయ ప్రక్రియ, న్యాయ ప్రక్రియ ద్వారా జరగాలి తప్ప పోలీస్ తుపాకుల ద్వారా కాదనేది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనది. దిశ అత్యాచారం కేసులో పోలీసులు ఘోరంగా విఫలమయ్యి ఆ తరువాత ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక బూటకపు ఎన్కౌంటర్తో తక్షణ న్యాయం సమకూర్చి హీరోలమనుకున్నారని సంధ్య అంటున్నారు. రాజకీయ నేతలు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచించారని సంధ్య అంటున్నారు. దిశ ఇంటికి రావడం ఆలస్యం కాగానే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో పట్టించుకోలేదని సంధ్య ఆరోపిస్తున్నారు. దిశాస్ మదర్ అప్రోచ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హర్ డాటర్స్ మిస్సింగ్. షీ అప్రోచ్ ద పోలీస్, దే డిడ్ నాట్ రియాక్ట్. షీ అప్రోచ్డ్ బై 10:30, 10:45 ఓన్లీ. దే డిడ్ నాట్ రియాక్ట్ అండ్ దే వర్ రోమింగ్ అరౌండ్ ద పోలీస్ స్టేషన్స్ ఆఫ్ శంషాబాద్ అండ్ చాద్నగర్ ఫ్రమ్ 10:30 టు టిల్ 2:10, 2:45 లైక్. సో దేర్ ఈస్ అ సీరియస్ అండ్ దేర్ ఈస్ అ గ్యాప్ అండ్ దేర్ ఈస్ అ ఫెయిల్యూర్ ల్యాక్విన్ ఆఫ్ పోలీస్ అండ్ దేర్ ఫంక్షన్ ఇస్. So in this system, they should, instead of accountable to the people and the victims, they have taken law into their hands. So this is completely, it's a clear cut case of encounter, fake encounter. So now they are answerable, to the system and police, system and judiciary. నేరగాళ్లను స్వేచ్ఛగా విడిచిపెట్టేయమని ఎవరు అడగరు. క్రూరాతి క్రూరంగా, ఘోరాతి ఘోరంగా అత్యాచారాలు, హత్యలు చేసుకుపోయే రాక్షసులను క్షమించాలని కూడా ఎవరు కోరుకోరు. వాళ్లకి ముమ్మాటికి భయంకరమైన శిక్షలు వెయ్యాల్సిందే. కాకపోతే ఆ శిక్షలు విధించే ప్రక్రియే మన రాజ్యాంగం నిర్దేశించిన రీతిలో న్యాయ ప్రక్రియను అనుసరించి ఓ పద్ధతి ప్రకారం జరగాలని మాత్రమే హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని వారు పట్టుబడుతున్నారు. నీచ్ కమీనే నేరాలకు పాల్పడిన వారిని కాల్చి చంపేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ హక్కుల నేతలపై చాలా మంది కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే అటువంటి ఆలోచన ధోరణి చాలా ప్రమాదకరమైనది. ఎలాంటి నేరం చేసినా అతగాణ్ణి బోన్లో నిలబెట్టి శిక్షా స్మృతి కింద విచారణ జరిపి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ఆధారంగానే శిక్షలు అమలు చేయాలని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని భావిస్తే ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ప్రత్యేక చట్టాలను తేవాలని వారు సూచిస్తున్నారు. ఇది ఇవాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.